ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7 వరకు చదువుకుందాం. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయపు క్రియలను గురించి నేను యోచించి తిని బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధపెట్టువారు బలవంతులు, కనుక ఆదరించువాడెవడునూ లేకపోయెను. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులను కొంటిని. ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయుల కంటేను వారే ధన్యులను కొంటిని. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోషకారణములని నాకు కనబడెను. ఇదియు వ్యర్థముగా నకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలెనున్నది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. శ్రమయు గాలికై యత్నములను రెండు చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. నేనాలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి, సూర్యుని క్రింద నాకు కనబడెను. ఒంటరిగా నున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది నెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదై బహుచింత కలిగించును. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. కనుక ఒంటిగాడై యుండుట కంటే ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడివానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకుని ఎడల వారికే వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగ పుట్టును? ఒంటరియగ ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరూ కూడి వాని నిద్రింపగలరు. మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. మూఢత్వము చేత బుద్ధి మాటలిక మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడే జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నందుటకు చెరసాలలో నుండి బయలు వెళ్ళును. సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాని పక్షమున నుందురని నేను తెలుసుకుంటుని. అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు. అయినను తరువాత రాబోవారు వీని యందు ఇష్టపడరు. నిజముగా ఇదియు వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే.